हाई वेलकम टू माय चैनल लक्ष्मी रमना रेसिपीज मन चाला ईजी टेस्टी मटन बिर्यानी प्रिपेर चेसुकुंदामंडी मामूल मन मटन मैरिनेशन अला चाला टाइम प्रासेस लो चेस्तू उंटाम कानी ई रोज नेनु सिंपल गा टेस्टी गा उंडे मेथड लो मटन बिर्यानी अंदरु कूडा अंटे फस्ट टाइम वंट चेसे वाळ्ळु कूडा चाला ईजी गा चेसुकुनेटट्लु एला चेसुकोवालो चूद्दामंडी इक्कड नेनु ఒక కేజీ మటన్ తీసుకున్నానండి విత్ బోన్ ఉంది మరి పెద్ద ముక్కలు కాకుండా అలాగని చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ లో ఉండేటట్లు చూడండి ఈ సైజ్ లో ఉండేటట్లు కట్ చేపిచ్చేసుకొని బాగా ఒక నాలుగే సార్లు బాగా వాష్ చేసుకొని ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలి మామూలుగా మనకు చికెన్ కాని మటన్ కాని రెసిపీస్ చేసినప్పుడు ఎంత కడిగి వాష్ చేసినా కూడా నీళ్ళు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు మనకు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది సో అందుకని మనం బాగా వాటర్ ని ఈ మటన్ లో ఉన్న వాటర్ ని బాగా డ్రైన్ చేసి పెట్టాలి నేను ఇప్పుడు ఆల్్రెడీ ఆ విధంగా చేసి పెట్టాను తర్వాత ఇక్కడ నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇది 1 కేజీ బాస్మతి రైస్ ఇప్పుడు మనం అన్ని చెప్తున్నానండి ఏమేం ఉన్నాయో ప్రాసెస్ అనేది చూద్దాము ఇక్కడ మనకు ఈ మటన్ బిర్యానీలోకి కొన్ని వెజిటబుల్స్ ని కట్ చేసి పెట్టాను అవేంటో చూద్దాము ఇక్కడ నేను ఒక పెద్ద సైజు లో ఉన్న ఉల్లిపాయని చూడండి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఇలా విడిగా తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక మూడు పెద్ద టమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పొడవుగా సన్నగా తర్వాత ఒక నాలుగు పచ్చి మిరపకాయలు తీసుకున్నాను కొద్దిగా కారంగా ఉన్నాయి వీటిని ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ కట్ట పొదినాని నీట్గా ఒలుచుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ అంటే పొదినా అంత కాదండి కొంచెం తక్కువగా కొత్తిమీరని తీసుకోవాలి ఇది కూడా ఒక చిన్న మీడియం సైజ్ కట్టని కొత్తిమీర తీసుకొని ఒలిచేసుకొని ఈ రెండు కూడా నీట్ గా వాష్ చేసి పెట్టుకున్నాను ఓకే అండి ఇప్పుడు నేను 1 కేజీ బాస్మతి రైస్ అన్నాను ఆ బియ్యాన్ని మనం కొల్చుకుందాం మెజర్మెంట్ కి వాటర్ కావాలి కాబట్టి ఈ గ్లాస్ తో కొల్చుకుందాము ఇంకొక గిన్నెలోకి వేసేసుకుందాము రెండు మూడు నాలుగు అంతే అండి ఈ గ్లాస్ అయితే పావు గ్లాస్ లెక్క ఒక నాలుగు గ్లాసులు వచ్చాయి ఆ ప్యాకెట్ కి ఈ బియ్యాన్ని ఒక్కసారి కడిగేసుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ కి ఫ్లేవర్ ఉంటుంది ఎక్కువ మనం ఇలా రబ్ చేసి కడిగామంటే ఆ ఫ్లేవర్ అనేది పోతుంది ఇప్పుడు ఈ నీళ్ళు వంపేసుకుందాము లైట్ గా అలా మిక్స్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేద్దాము బియ్యం మునిగే వరకు కొద్దిగా పైకి వేస్తే సరిపోతుంది తర్వాత ఈ వేసిన నీళ్ళు కూడా నేను అన్నంలోకి వాడుకుంటాను పడేయను ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి పడేయనండి కొల్చుకొని మిగిలిన మనం ఎన్ని కావాలో మామూలు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి నాననిద్దాము ఇప్పుడు మనం బియ్యం నానే లోపల మటన్ ప్రాసెస్ ని చూడాలి కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్ లో ఈ మటన్ ని వాటర్ లేకుండా కొంచెం అట పిండినట్టు పిండి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మటన్ కి సరిపడా ఉప్పు మళ్ళీ మనం ఆ రైస్ లో వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసాను తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి అంటే మనం ఆ కట్ చేసుకున్న వాటిలో కొన్ని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక కుప్పెడు పుదీనా ఆకులు అలాగే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ ఇలా తుంచి వేసేసుకుంటే సరిపోతుంది అర టీ స్పూన్ పసుపు పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి ఈ మటన్ కి మనకు చప్పగా లేకుండా ఫ్లేవర్ కోసం మళ్ళీ అక్కడ వేయాలి 1 టీ స్పూన్ కారం పొడి 1 టేబుల్ స్పూన్ నూనె మటన్ కాబట్టి ఆయిల్ ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది పెరుగండి ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు ఈ పెరుగు వల్ల మనకు మటన్ అనేది బాగా స్మూత్ గా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఒక సైజు ఒక ఈ సైజు లో ఉన్న నిమ్మకాయ తీసుకున్నాను సగం మాత్రం ఇక్కడ గింజలు లేకుండా పిండేసుకొని ఆ సగం మనం అన్నంలో వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దీంట్లోనే నేను దాల్చిన చెక్క లవంగం వేసి మిక్సీ వేసేసుకుంటాను ఇప్పుడు ఇదంతా కూడా ఈ మటన్ కి బాగా ఇలా కలుపుకుంటూ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా మనం కలిపేసాం కదా పెరుగు వేసాం అలాగే మటన్ మనం ఎంత కడిగినా కూడా నీళ్ళు అనేది వస్తాయి కాబట్టి ఇప్పుడు నీళ్ళు వేయకూడదు ఇందులో చూడండి మీరే ఎన్ని నీళ్ళు వస్తాయో ఇప్పుడు ఇదంతా కలిపేసిన తర్వాత
ఒక 10 నిమిషాలు అలాగే పెట్టేద్దాం మినిమం ఒక 10 నిమిషాలు చాలు మనం పెరుగు నిమ్మకాయ వేసాము ఇప్పుడు మూత పెట్టేద్దాం ఓకే అండి 10 నిమిషాలు ఈ మటన్ ని నేను మారినేషన్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిపేసుకుందాము ఇప్పుడు మనం ఇవన్నీ వేసాం కాబట్టి ఈ మటన్ కి మనం బాగా ఈ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అన్ని వేసాం కాబట్టి చప్పగా లేకుండా అలాగే ముక్క కూడా గట్టిగా లేకుండా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ కి మూత పెట్టేద్దాం ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఒక 6 విజిల్స్ వస్తే సరిపోతుంది ఆల్్రెడీ మనం పెరుగు నిమ్మకాయ వేసాము తర్వాత రైస్ లో కూడా వేసినప్పుడు మెత్తగా అయిపోతుంది పీస్ పీస్ గా కాబట్టి కరెక్ట్ గా సరిపోతుంది ओके अंडी मटन उड़के लोपल मनम बिर्यानी प्रासेस चूद्दाम इला ओक पेद्द गिन्ने तीसुकोवाली ओके अंडी इप्पुडु स्टव वेलिगिंचुकोनी गिन्ने पेट्टेसुकोनी ओक 4 टेबल स्पून नूने वेसुकुंदाम आल्रेडी अक्कड वेसाम मटन काबट्टी मल्ली वस्तुंदी ओक 2 टेबल स्पून नेय्यि चूडंडी कोद्दिगा दाल्चिन चेक्क एगुट लेकुंडा चाला बागुंटुंदी अंदरु कूडा तिनोच्चु पेद्दवाळ्ळु कूडा అలాగే ఒకే ఒక స్టార్ రెండే రెండు ఇలాచీలు చిన్నవి ఒక 5 లవంగాలు బిర్యానీ ఆకులు ఒక రెండు చూడండి జాపత్రి కొద్దిగా ఇది చాలా ఘాటు ఉంటుంది కొద్దిగా వేస్తే సరిపోతుంది అలాగే బండపువండి ఇది చాలా ఘాటు కొద్దిగా వేసినా కూడా చూడండి చాలా కొద్దిగా వేస్తే సరిపోతుంది తర్వాత కొన్ని జీడిపప్పులండి ఇవి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు ఉంటాయి ఫ్లేవర్ బాగుంటుంది వేస్తే ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు పచ్చి మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం ఇవి బాగా వేగాలి అన్ని మనకు కరెక్ట్ గా వేగిపోతాయి అవన్నీ లవంగాలు అవన్నీ కూడా ఇప్పుడు హై ఫ్లేమ్ లోనే ఇలా ఒకసారి కలిపేసుకొని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కల్ని ओके अंडी मन को मटन उड़की रिजल्ट वच्चेसाई नेनु स्टव ऑफ चेसेसानु चूडंडी उल्लिपाय मुक्कलु कूडा मन को ई विधंगा वेगाली इप्पुडु इंदुलो इंकोक टेबल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट वेसेसुकुंदाम अलागे ई टमाटोलु पुदीना कोत्तिमीर इवन्नी वेसेद्दाम पुदीना चिन्न आकुलु अयिते अलागे वेसुकोवच्चु कोंचेम पेद्दवैते कोद्दिगा अला मनं वेसेटप्पुडु कट चेसि वेसुकुंटे सरिपोतुंदि नेनु कट चेसि वेसेसानु ఇదంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే స్పైసెస్ ను కూడా వేసేసామంటే మనకు అన్ని వేగిపోతాయండి ఒకేసారి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అక్కడ మనం మటన్ లో 1/2 టీ స్పూన్ వేసాము ఇక్కడ 1/2 టీ స్పూన్ వేయాలి మళ్ళీ ఎక్కువ వేసామంటే మనకు కలర్ కూడా వేరేగా వచ్చేస్తుంది చాలు అలాగే అక్కడ 1 టీ స్పూన్ వేసాం మటన్ లో కారం పొడి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి తర్వాత ధనియాల పొడి అక్కడ 1 టీ స్పూన్ వేసాం కాబట్టి ఇక్కడ 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలి ఓకే అండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మనకు వేగిపోయింది అలాగే మటన్ కూడా ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూస్తే ఉడికింది అయినా కొడు చూడండి ఇందులో నీళ్లు ఉన్నాయి ఇవి కూడా మనం కొల్చుకోవాలి ఇప్పుడు ఈ మటన్ ని మాత్రం తీసుకొని ఆ ఫ్రై అవుతున్న దాంట్లో వేయాలి मरी पेद्द मुक्कलु कादंडी इवि कोंचेम मीडियम सैजु बोन्स मात्रं कोंचेम पेद्दवगा उन्नायि मीकु कावालंटे इंका कोंचेम पेद्दवगा कूडा कोट्टिंचुकोवच्चु इप्पुडु इदंता ओकसारि कलुपुकुंदां ओक निमिषं फ्राई चेसुकोवालि ई उडिकिंचुकुन्न मटन नि మామూలుగా మనం చికెన్ అయితే ఇలా ఫ్రై చేసు కూడా మసాలాలో బియ్యం వేసి నీళ్లు పోసేయొచ్చుండి కానీ మటన్ అనేది మనం డైరెక్ట్ గా చేస్తే మనకు ఒక్కొక్కసారి ఉడకదు మారినేషన్ చేస్తే అలా చేసుకోవచ్చు కాబట్టి మనం ఈ విధంగా చేసేసామంటే మనకు ఆ ముక్క అనేది సాఫ్ట్ గా ఉంటుంది టేస్ట్ గా కూడా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కొంచెం ఫ్రై చేసినట్టు చేయాలి ఒక 2 నిమిషాలు చాలండి మనకు మటన్ ఫ్రై చేసింది ఇప్పుడు ఈ బియ్యం లో ఉన్న నీళ్ళన్ని వంపి పక్కన పెట్టేసాను ఈ బియ్యం అన్ని వేసేసుకుందాము చూడండి ఈ టైం లో మనకు ఈ బియ్యం అనేది బాగా నానిపోయాయి ఇది ఎంటిఆర్ బిర్యానీ మసాలా అండి ఇది 1 టీ స్పూన్ వేసుకుందాము ఎక్కువొద్దు కొంచెం మనకు ఆ బిర్యానీ ఫ్లేవర్ ఇంకొంచెం బాగుండాలంటే
ఇప్పుడు ఈ బియ్యాన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఆ మటన్ తో పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఇంకా మనం ఆ మటన్ నీళ్ళు అవి వేసేసామంటే మనకు కలర్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఓకే అండి చూడండి మనకు మటన్ లో నీళ్ళు వచ్చాయి అలాగే బాస్మతి రైస్ నాన్ పెట్టుకున్న నీళ్ళు కూడా నేను వంపి పెట్టేసాను ఇవి వాడుకుంటానండి నేను పడేను ఎప్పుడు చేసినా కూడా ఇప్పుడు ఈ రెండు మనం కొల్చుకోవాలి తర్వాత ఇక్కడ నేను 4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక బాస్మతి రైస్ కి నేను 1.5 గ్లాస్ చొప్పున 4 గ్లాసుల బాస్మతి రైస్ కి 5 గ్లాసుల నీళ్ళు పడతాయండి ఇప్పుడు ఈ రెండు కొల్చుకుందాము ఓకేండి మనం తీసుకున్న ఆ బియ్యం గ్లాస్ తో ముందు ఈ నీళ్ళు మనం వాడుకుంటే కొంచెం ఆ నీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా వేస్ట్ చేయకుండా పడేసుకోవచ్చు ఇవి మనకు ఫ్లేవర్ ఉంటాయి కాబట్టి చూడండి కరెక్ట్ గా 1 గ్లాస్ వచ్చింది ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుందాము ఇవి నానబెట్టుకున్న నీళ్ళండి 2 3 4 5 కరెక్ట్ గా నాకు 5 గ్లాసులండి ఆ మటన్ లో నీళ్ళు ఇవి 4 ఉన్నాయి 5 సరిపోయాయి మీకు ఇంకొంచెం మెత్తగా కావాలంటే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇంకొంచెం రాళ్ళ ఉప్పు వేయాలి అప్పుడు మనం మటన్ కు మాత్రమే వేసాము అలాగే ఒక అర్ధం నిమ్మకాయ తీసి పెట్టాను కదా అది ఇందులో పిండేసుకోవాలి గింజలు లేకుండా పిండేయాలి అంటే మనకు ఈ రైస్ కూడా ఫ్లేవర్ రావాలి కాబట్టి ఒక అర్ధం ఇక్కడ పిండేయాలి ఓకే అండి ఇప్పుడు ఇదంతా కలిపేద్దాం చూడండి కలర్ కూడా మనకు ఎంత బాగా వచ్చిందో అన్నం ఉడికేటప్పటికి మనకు బిర్యానీ ఎలా ఉండాలనో మటన్ బిర్యానీ ఆ కలర్ లో వచ్చేస్తుంది అన్నం కూడా పొడి పొడిగా పర్ఫెక్ట్ గా టేస్ట్ గా వచ్చేస్తుంది ఈజీ ప్రాసెస్ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో ఉడికించుకుందాం కొద్దిసేపు అయిన తర్వాత ఫ్లేమ్ ని తగ్గించుకొని సిమ్ లో పెట్టేసుకోవాలి ఇదంతా అయ్యేటప్పటికి మనకు ఒక 8 నిమిషాలు 10 నిమిషాల లోపలే మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది అండి చూద్దాము చూడండి ఈ విధంగా ఉంది రైస్ ఇంకా తడుంది ఇప్పుడు మనం సిమ్ లో పెట్టేసుకుందాం ఒక 4 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది చికెన్ బిర్యానీ అయితే ఇంకా కొంచెం నూనె నెయ్యి వేసుకోవచ్చు కానీ మటన్ కాబట్టి ఇందులో మనకు ఫ్యాట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేయకూడదు చూడండి సరిపోతుంది మనకు అయితే చివరగా కొంచెం నెయ్యి ఫ్లేవర్ మనకి ఫ్రెష్ గా ఉండడానికి లైట్ గా పైన వేసుకుందాం కొంచెం కొద్దిగా వేసుకుందాం 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా పుదీనా అదంతా కూడా మనం వేసాము చాలు మరి ఎక్కువ వేసామంటే ఎగుటైపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 4 నిమిషాలు ఉంచేద్దాం తర్వాత మనం ఈ 4 నిమిషాలు రైస్ ని సిమ్ లో ఉంచినప్పుడు అవసరమైతే మనం ఈ విధంగా గిన్నెలో నీళ్లు వేసి పెట్టేసుకున్నామంటే మనకు కింద అడుగంటకుండా ఉంటుంది అవసరం కూడా లేదండి ఒకవేళ మీరు అంత డౌట్ ఉంటే ఈ విధంగా ఒక గిన్నెలో కొంచెం నీళ్లు వేసి పెట్టేసామంటే మనకు మాడకుండా ఉంటుంది ఓకే అండి చూద్దాం మనకు రెడీ అయిపోయి ఉంటుంది ఓకే అండి చూద్దాం చూడండి రైస్ అనేది మనకు పర్ఫెక్ట్ గా వచ్చింది ముక్క కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది ఈ రోజు కంటే కూడా మర్సటి రోజు తినే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ మటన్ బిర్యానీ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అంతే అండి చూసారు కదా మటన్ బిర్యానీని ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా YouTube ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి